అష్టాదశ పురాణాలు ఏవి? ఏ పురాణంలో ఏముంది? అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు. వ్యాసమహర్షి రచించిన ఈ పురాణాలు ఏంటి? ఏ పురాణంలో ఏముంది? పురాణాలలో మార్కండేయ పురాణం చిన్నది కాగా పద్మ పురాణం పెద్దది. మిగిలిన పురాణాలేంటి? ఏ పురాణంలో ఏముందో ఇక్కడ తెలుసుకోండి. మత్స్య పురాణం. మత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు మనువు అనే రాజుకు చెప్పిన ఈ పురాణమే మత్స్య పురాణం. ఇందులో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు లాంటి రాజుల గొప్పదనం, ధర్మమంటే ఏంటి, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేంటి, వీటన్నింటి గురించి వివరణ ఉంటుంది. కూర్మ పురాణం. కూర్మావతారం దాల్చిన శ్రీ మహావిష్ణువు చెప్పిన కూర్మ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, కాశీ, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది. వామన పురాణం. పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన వామన పురాణంలో శివపార్వతుల కళ్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతం, ఋతువుల గురించిన వర్ణన ఉంటుంది. వరాహ పురాణం. వరాహావతారం దాల్చిన శ్రీ మహావిష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు వరాహపురాణం పురాణంలో కనిపిస్తాయి. గరుడ పురాణం. గరుత్మంతుడి సందేహాలపై శ్రీ మహావిష్ణువు చెప్పిన వివరణ గరుడ పురాణం. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతో పాటు జనన మరణాలంటే ఏంటి, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు, ఏ పాపానికి ఏ శిక్ష పడుతుంది లాంటి విషయాలు ఉంటాయి. వాయుపురాణం. వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో పరమేశ్వరుడి మహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు ఉంటాయి. అగ్నిపురాణం. అగ్నిదేవుడు వశిష్ఠునికి చెప్పిన అగ్నిపురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను తెలుసుకోవచ్చు. స్కాంద పురాణం. కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం సహా వివిధ ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడు. ఇందులో రామేశ్వర క్షేత్ర మహిమ, పూరి జగన్నాథ ఆలయ విశేషాలు సహా ఎన్నో పుణ్యక్షేత్రాల గురించి ఉంటుంది. లింగ పురాణం. లింగరూప శివుడి ఉపదేశాలు, శివుడి మహిమలతో పాటు ఖగోళ, జ్యోతిష్యం గురించి వివరిస్తుంది లింగ పురాణం. నారద పురాణం. భామమానస పుత్రులైన సనక, సనంద, సనాతన సంపత్ కుమారులకు నారద మహర్షి చెప్పిన ఈ పురాణంలో వేదాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించి నారద పురాణం ఉంటుంది. పద్మ పురాణం. పద్మ పురాణంలో మధుకేటబులనే రాక్షస వధ, రావి చెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్య పూజా విధానాల గురించి వివరణాత్మకంగా ఉంటుంది. విష్ణు పురాణం. పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన విష్ణు పురాణంలో శ్రీ మహావిష్ణువు అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్ర ఉంటుంది. బ్రహ్మపురాణం. బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన బ్రహ్మపురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి ప్రస్తావించారు వ్యాస మహర్షి. భాగవత పురాణం. భాగవత పురాణంలో శ్రీ మహావిష్ణువు అవతారాలు, శ్రీకృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిత్ మహారాజుకి శక మహర్షి చెప్పగా, శకుడికి మొదట బోధించాడు వ్యాస మహర్షి. బ్రహ్మాండ పురాణం. బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించి ఉంటుంది. భవిష్య పురాణం. మనువుకు సూర్య భగవానుడు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతో పాటు భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాల గురించి వివరణ ఉంటుంది. బ్రహ్మవైవర్త పురాణం. భోజన నియమాలు, రోగ నివృత్తి సాధనాలు, తులసి, సాలగ్రామ మహాత్మ్యం బ్రహ్మవైవర్త పురాణం ఉంటాయి. మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణంలో శివకేశవుల మహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహాత్మ్యం, దేవి మహాత్మ్యం ఉంటాయి. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.